హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పీస్ ఆఫ్ ట్రేడ్. సో ఈ వీడియోలో మనకు ఎంత ప్రీమియం పెడితే ఎంత మనీ సంపాదించుకోవడానికి స్కోప్ ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ట్రేడింగ్ అనేది మనం కన్సిస్టెంట్గా ఒకేలా వస్తుందని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఒకరోజు ప్రాఫిట్ ఎక్కువ రావచ్చు, ఒకరోజు లాస్ రావచ్చు, అదేవిధంగా ఒకరోజు ఏదో నార్మల్గా ప్రాఫిట్ రావచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనం అది మార్కెట్ని బట్టి ఉంటుందన్నమాట. మనకు సపోజ్ మండే చూసుకున్నట్లయితే మండే మనకు సండే సాటర్డే హాలిడే ఉంటుంది కాబట్టి మండే మనకు మూమెంట్ ఎక్కువగా ఉంటుంది, అంటే మనకు భారీగా పైకి వెళ్ళడం లేదా భారీగా కింద పడడం అలా జరుగుతూ ఉంటుంది. మనం మండే కంపేర్ చేసుకుంటే అదర్ డేస్లో కంపేర్ చేసుకుంటే మండే అయితే మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో అలాంటి టైంలో మనకు ఎక్కువగా అయితే ప్రాఫిట్ వస్తుందన్నమాట. మనం సపోజ్ ఈరోజు మండే, సో మనం ఈరోజు బై చేసాం, సో మార్కెట్ కంటిన్యూస్గా అప్ అయితే వెళ్తుంది. సో మనకు ఒక 20 పాయింట్స్, సో 20 పాయింట్ నుంచి ఒక 80 పాయింట్స్ వరకు వెళ్ళింది అనుకోండి, మనకు ఈజీగా అయితే ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తాయి. అదే మండే కాకుండా ట్యూస్డే లేదా వెన్స్డే వేసుకున్నాం అనుకోండి, ఆ రోజు మనకు సైడ్ వేస్ జరుగుతూ ఉంటాయి ఎక్కువ. సో సైడ్ వేస్ జరగడం వల్ల మనకు మార్కెట్ అక్కడక్కడే ఉంటుంది. సో ఎంతో అమౌంట్ అయితే చేంజ్ అయితే ఉండదు అనమాట. ఒక 10 పాయింట్స్, 20 పాయింట్స్ ఈ రేంజ్లోనే జరిగిందనుకోండి, మనకైతే ఎక్కువ అమౌంట్ అయితే రాదనమాట. సో ఇన్ కేసు మనం మండేనే అప్ అయిద్దని పెట్టాము కానీ అది భారీగా ఫాల్ అవుతుంది అనుకోండి, మనకు ఆ రోజు మనీ పోతాయి అన్నమాట. సో ఎట్లాగో స్టాప్ లాస్ పెట్టే ఉంటాము, లే పెట్టకపోతే మనం భారీగా స్టాప్ మనీని అయితే పోగొట్టుకోవాల్సి వస్తుంది. సో మినిమం అయితే ఒక 10,000 ఉంటే మనకు పర్ డే వచ్చేసి మనకు ఈజీగా అయితే ఒక 2-3 పాయింట్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేయొచ్చు. సో మనకు ప్రీమియం బట్టి ఉంటుంది. సో 10,000 పెడితే మనకు ఈజీగా అయితే ఒక 1 పాయింట్ పెరిగినా కానీ మనకైతే మనీ అయితే ఒక 1,000 రూపీస్ అయితే ఈజీగా వస్తాయి. సో అది మార్కెట్ని బట్టి ఉంటుంది, మనం చెప్పడానికి ఉండదు. సో ఇన్ కేస్ మార్కెట్ 3-4 పాయింట్స్ మీరు గెయిన్ చేసుకున్నట్లయితే మీకు 10,000కి ఈజీగా అయితే ఒక 2,000-3,000 ఆ రేంజ్లో వస్తూనే ఉంటాయి. అది కూడా 10,000కి మీ ప్రీమియం 20,000 ఉంటే మీకు ఇది డబల్ ఉంటుంది అన్నమాట. 2,000 అనుకున్నది 4,000 వస్తుంది. సో అది మీ ప్రీమియం బట్టే మీ యొక్క అమౌంట్ అయితే డిసైడ్ అయి ఉంటుంది. లేదు 1,000 రూపీసే ఉన్నాయి, 1,000